बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय पिलुपु मेरकु नार्सिंगी मंडल केंद्रंलो मंडल बीजेपी उपाध्यक्षुडु मैलारं लक्ष्मण आध्वर्यंलो एमएलसी कविता दिष्टिबोम्मनु दहनं चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू बीजेपी निजामाबाद एंपी अरविंद इंटिपैन टीआरएस नायकुलु गुंडल्लागा दाडि चेयडानिकि खंडिस्तू एमएलसी कविता दिष्टिबोम्मनु दग्धं चेशारनि 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దుబ్బల శ్రీను, మండల బీసీ మోర్చా అధ్యక్షులు పూచమల స్వామి, బీజేపీ అధ్యక్షులు గంగాధర్, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, రాకేష్, పున్నా రమేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు। నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఇంటిపైన దాడికి నిరసిస్తూ అలాగే మన ఎంఎల్సీ కవిత అవాకులు చెవాకులు ఏదంటే మన ప్రతి ఒక్క కార్యకర్తని ఉద్దేశించి సభ్య సమాజం తలవించుకునేటట్టు మాట్లాడడం సిక్కుచేటు। ఎంఎల్సీ కవిత గారు ఇలా మాట్లాడడం కరెక్ట్ అయిన విధానం కాదు। దీన్ని మేము భారతీయ జనతా పార్టీ నుండి నార్సింగ్ శాఖ తరపున ఖండిస్తున్నాం। ఈ మండల కేంద్రంలో ఎంఎల్సీ కవిత గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది। ఎంపీ అరవింద్ గారి హైదరాబాద్ లో వాళ్ళ అమ్మ ఒక్కతే ఉన్నప్పుడు మహిళని చూడకుండా వాళ్ళ ఇంటిపైన ఎంఎల్సీ కవిత దాడి చేయడం ఎంతవరకు సమంజసము? ఒక మహిళ మహిళపైన దాడి చేయడము ఇది రాష్ట్ర చరిత్రలో మొదటిసారి। మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఎంఎల్సీ కవిత గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది। నిన్న జరిగినటువంటి మా ఇందూరు టైగర్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై కొందరు టిఆర్ఎస్ గుండాలు రౌడీలు వీధి కుక్కల ప్రవర్తించి ఇంట్లోకి చెరబడి కిటికీలను ఫర్నిచర్ను ధ్వంసం చేసి వాళ్ళ ఇంటి ముంగట ఉన్న చెప్పులను కూడా ఎత్తుకుపోయేటటువంటి దీన స్థితిలో ఈనాడు టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారనంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకు ఎలాంటి అవగాహన చేస్తుంది అనేది ఈ సందర్భంలో తెలియజేస్తున్నాము।